సో గాంధీ భవన్ దగ్గర చాలా కోలాహల వాతావరణం కనిపిస్తోంది. ఒక భారీ ర్యాలీగా మహేష్ కుమార్ గౌడ్ మరి కాసేపట్లో గాంధీ భవన్ చేరుకోబోతున్నారు. మా ప్రతినిధి శ్రవణ్ ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. శ్రవణ్, ర్యాలీ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది, సో గాంధీ భవన్ కి చేరుకోవడానికి ఎంత టైం పట్టొచ్చు? గన్ పార్క్ నుంచి గాంధీ భవన్ కి సుమారుగా 1.5 నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. 2:45 టిపిసిసి నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సుమారుగా 1:45 సమయం ఉంది, కానీ 1/2 సమయం 2 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి పట్టే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎందుకంటే టిపిసిసి 4వ నూతన అధ్యక్షుడిగా బీసీ బిడ్డ అయిన మహేష్ కుమార్ గౌడ్కి బాధ్యత అప్పగించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ కూడా వేలాదిగా తరలి వచ్చారు. తన నివాసం నుంచి గన్ పార్కుకి సుమారు 500 వాహనాల్లో మహేష్ కుమార్ గౌడ్ తన జిల్లాకు సంబంధించిన నిజామాబాద్ జిల్లా నుంచి పూర్తిగా తన మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీసీ బిడ్డలు మొత్తం కూడా సుమారు 500 వాహనాల్లో గన్ పార్క్ వరకు వచ్చారు. అక్కడి నుంచి అక్కడికి ఆల్రెడీ ఇక్కడ ఉన్న వేలాది మంది మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులతో పాటుగా దీపదాస్ మున్షి, ఏఐసీసీకి సంబంధించిన దీపదాస్ మున్షి ఉన్నారు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, దానం నాగేందర్ ఉన్నారు, స్థానిక ఎమ్మెల్సీలు వీళ్ళందరూ, స్థానిక లీడర్లందరూ ఉన్నారు. ఇక ఈ గన్ పార్క్ నుంచి గాంధీ భవన్కి వెళ్లే దారి మొత్తం పూర్తిగా కాంగ్రెస్ జెండాల భయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలు, స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలు, మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో పూర్తిగా నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో చూడొచ్చు వాహనాలు ఎంత భారీగా ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నాయో చూసిన ఈ సందర్భంలో అత్యంత రద్దీగా ఉన్న ప్రదేశం ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, బీసీ బిడ్డలు వేలాదిగా గన్ పార్క్ నుంచి గాంధీ భవన్ కి తరలి వెళ్తున్నారు. ఈ సందర్భంలో ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండాలతో విడుతుని నిండిపోయిన పరిస్థితి, సుమారు 1/2 సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ 2:48 ఈ వేద పండితులు నిశ్చయించిన ముహూర్తంలో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎన్నో ఛాలెంజింగ్స్ పొజిషన్స్ నిర్వహించబోతున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఎందుకంటే చెప్పినట్టుగా 2028 కంటే వచ్చే ఎన్నికల సమయానికి పార్టీని మరింత బలోపేతం చేయాలి, ఇప్పటికంటే ఎక్కువ కూడా స్ట్రాంగ్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీని బూత్ లెవెల్లో మరోసారి స్ట్రాంగ్ చేసి ఎన్నికల్లో గెలవాలి. దాంతోపాటుగా కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ కంటే ముందుగా టీపీసీసీ బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి ఆ ఛాలెంజెస్ని పూర్తిగా సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన ఈ సందర్భంలో పార్టీని వాళ్ళు వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశం కూడా ఉంది, బీసు కులగణన అంశం ఉంది, ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుని చాలా కీలకమైన, చాలా క్రూషియల్ రెస్పాన్సిబిలిటీ ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ నిర్వర్తించాల్సిన ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకొని మహేష్ కుమార్ గౌడ్ని చివరిగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. పార్టీలో చాలామంది సీనియర్లు ఈ పోటీకి ఈ పొజిషన్ కోసం పోటీపడ్డ ఈ సిచ్యువేషన్లో మహేష్ కుమార్ గౌడ్కు ఈ బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకునే ఈ నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలి, ఈ ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన ఏదైతే కొనసాగుతుందో దాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన ఈ సిచ్యువేషన్లో మహేష్ కుమార్ గౌడ్ చాలా సమర్థవంతంగా ఈ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. మరికొద్దిసేపట్లో గాంధీ భవన్కి వెళ్లి అక్కడి నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్ శ్రవణ్, చాలా ఆర్భాటంగా మహేష్ కుమార్ గౌడ్ ర్యాలీ అయితే కొనసాగుతోంది, మరి కాసేపట్లోనే గాంధీ భవన్ చేరుకోబోతోంది ఈ ర్యాలీ.